చాలా కష్టం హైకోర్టుకి వెళ్ళడం అనేది మామూలు మనిషికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి వస్తుంది అనేది నేను ఇగో హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ అప్పచెప్పండి అని చెప్పేసింది అన్నాళ్ళేంది అలా నడుస్తూనే ఉంటుంది అది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకోలేదు నోటీసులు ఒక్క చంద్రబాబు నాయుడు గారే నోటీస్ తీసుకున్నాడు ఇంకెవరు నోటీసులు తీసుకోరాలి నోటీసులు తీసుకోవడం సర్వ్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది రేపు ఇంకా పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేస్తామని కోర్టు వారిని అడిగాం పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసి దీన్ని నేను నోటీస్గా భావించండి అని దాని కోర్టు వారు రేపు ఇస్తారు 27 తారీఖు సోమవారం నాడు చెప్తారు ఆయన సోమవారం మంగళవారం ఇలా కోర్టుకి హైకోర్టు అనేటప్పటికి అది ఎప్పుడు తేలుతుందో తెలియదు ట్రయల్ కోర్టు అయితే కనీసం మనకు కనబడుతూ ఉంటారు అందరం మన హైకోర్టులకు అయితే లోపలికి ఎంట్రీ అయ్యవరు ఇక్కడ జిల్లా కోర్టులో అయితే కనీసం మీరు దావా ఇస్తే మీ లాయర్ని పట్టుకుని వచ్చాడో లేదా అక్కడ ఏమైనా చెప్పాడో లేదా అని చూసుకోవడానికైనా ఉంటుంది సో ఈ ఎక్స్క్లూజన్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ కరెక్ట్ కాదు అది దాని గురించి మీరు వెంటనే చర్చించి ఏమో ఇందులో వాళ్ళకి ఏమి ఐడియాలు వచ్చాయో ఏదైనా చర్చ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి ట్రాన్స్పరెంట్గా జరిగి ఇది పబ్లిక్ ఇదే మంచిది అని మీరు అనుకుని జనాలను కూడా ఒప్పించగలిగితే అప్పుడు ఓకే డైరెక్ట్గా కోర్టుకు లేదండి పరిధి ఓన్లీ ఆఫీసర్లకే అంటే మీకు తెలుసు కదా ఆఫీసర్ల పరిధి అనేటప్పటికి ఎలా అయిపోతుందో మనం నాకు తెలుసున్నాయనే ఒక ఆయన ఏదో లైన్లో ఆన్లైన్లో పెట్టించాలట డైరెక్ట్ రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాడు చెప్పినా సరే వాళ్ళు ఎకరానికి 8 లక్షలు తీసుకునే చేశారు అది చేయట్లే రెవెన్యూ మినిస్టర్ గారు స్వయంగా చెప్పిన ఇది చేయండి నాకు కావాల్సిన ఎందుకు ఇది తేడా వచ్చింది వెంటనే ఆన్లైన్ చేయండి అని రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసినా సరే వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి అలా పెట్టేశారు ఒక సిస్టమ్ కనీసం కోర్టులో ఆ సిస్టమ్ లేదు ఒక జడ్జి ఎలా జడ్జిమెంట్ ఇస్తాడు అనేసి ఏదైనా కామెంట్లు ఉంటాయి కానీ కోర్టులో ఎకరానికి ఎంత ఇచ్చేస్తే మనకు అనుకూలంగా ఇచ్చేస్తాడండి అని టాక్ అయితే లేదు డెఫినెట్గా కోర్టులో న్యాయం జరుగుతుందని ఎక్కడో మూల మనందరికీ కూడా ఒక ఆశ ఉంది సో కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేయడం అనేది కరెక్ట్ కాదని నేను కూడా అభిప్రాయపడుతున్నాను అదే ప్లేడర్లు అందరూ చెప్తున్నారు చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేదో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఒకటే డిపార్ట్మెంట్ వీళ్ళదే సర్వాధికారాలు అన్నప్పుడు పరిస్థితి ఇలా వస్తుంది ఇది తర్వాత ఇంకొకటి ఇంకా ఈ ఇష్యూ వదిలేస్తే 150 మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు చాలా విచిత్రం అన్నమాట ఏంటంటే ఎవడైతే పాస్ ఇచ్చాడో వాడిని ఏమి అసలు అడగలేదు ఇప్పటివరకు పిలిచి పాస్ ఇచ్చిన ఎంపీని ఫస్ట్ పిలిచి ఎలా ఇచ్చావా వీళ్ళు ఎవరో ఏంటి కదా నీకు ద్వారా నీకు ఎవరి ద్వారా వచ్చారు ఎవరు పంపారు నీ దగ్గరికి వీళ్ళేమన్నా టెర్రరిస్ట్లా పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తుందా చైనా స్పాన్సర్ చేస్తుందా ఎలా వచ్చారు ఫస్ట్ ఎవడన్నా మనం అడిగేది అదే కదా ఫస్ట్ ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది మొట్టమొదటి పిలిచి వాచ్మెన్ అడుగుతాం నువ్వు ఆ టైంకి ఎక్కడికి వెళ్ళావు ఈ ఫ్లాట్లో దొంగలు పడ్డ టైంకి నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ ఏమో వాడే వాచ్మెన్నే చెప్పాడేమో పలానా ఫ్లాట్లో ఎవరు లేరు వచ్చి చేసుకుంటారని ఇక్కడ ఎవడైతే ఇది మాకు ఎంపీలకు ఉంటుంది మేము రోజుకి ఇద్దరికి ఇవ్వచ్చు పాసులు గ్యాలరీ మీదకి రమ్మనమని ఆ ఇద్దరు పాసులు చెవడకుండా ఇచ్చేస్తూ ఉంటాం ఎవడో ఫోన్ చేస్తాడు రాజమండ్రి నుంచి ఫోన్ చేసి రామనారాయణ మాట్లాడుతున్నాను మీరు తీసుకోండి మా తమ్ముడు వచ్చాడు వాడికి పాస్ ఇవ్వండి అని ఏ వాడి తమ్ముడు అని ఆధార్ కార్డు ఏది ఇదేమో అడగం పాస్ ఇచ్చేస్తాం కానీ ఎప్పుడైతే ఈ జరిగిందో వెంటనే నాకు రామనారాయణ చెప్పాడండి అని ఇతని దగ్గర తిప్పుకోవాలి కదా ఇతను పిలిచి అసలు పాస్ ఇచ్చిన వాళ్ళని అడగకపోతే ఎందుకు అది ఏంటిది ల్యాప్సెస్ ఏంటని చెప్పి అన్న వాళ్ళని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి బయటికి పంపించేశారు ఇంతమందిని సస్పెండ్ చేయడం నేను ఎప్పుడు చూడాలి నేను 8 సార్లు సస్పెండ్ అయ్యాను ఆంధ్ర గొడవల్లో కానీ ఎప్పుడు మేము ఆ గల్లోకి వెళ్ళారని సస్పెండ్ చేసేవారు బయటికి వెళ్ళడం అది కూడా ఆ వీక్ దాకా ఇది మొత్తం ఈ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేశారు ఇది ఒక ఏంటంటే ఎటు వెళ్తుందంటే ఇది నియంతృత్వం వైపు వెళ్తుంది దీన్ని సరిగ్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయని కాదు బీజేపీ డెమోక్రసీ ఫాలో అవుతుందా లేదా డెమోక్రటిక్ వాల్యూస్ వదిలేస్తే ఇంకెందుకు ఇంకా పార్లమెంట్ ఎందుకు పార్లమెంట్లో కూర్చోవడం ఎందుకు అసలు యాజ్ ఇట్ ఈజ్గా పార్లమెంట్లోనూ చర్చ లేదు అసెంబ్లీలోనూ చర్చ లేదు నిన్న మొన్న తెలంగాణ అసెంబ్లీలో చర్చ చేస్తుంటే చాలా ఆనందం వేసింది కూర్చున్నారు వాళ్ళు సమాధానం చెప్పారు వీళ్ళు ప్రశ్నలు వేశారు వీళ్ళు ప్రశ్న వాళ్ళు వేసినప్పుడు వీళ్ళు చెప్పారు కూల్గా జరుగుతుంది కొంచెం హార్ష్ హార్షింగ్ వాడుకుని ఉండొచ్చు ఎప్పుడు మనకి ఈ 10 ఏళ్లలో ఆంధ్రాలో ఈ చెప్పండి చంద్రబాబు 5 ఏళ్ళు ఈ 4 ఏళ్ళు 9 ఏళ్లలో అలా అసెంబ్లీ జరిగిన సెషనే లేదు ఒకరోజు కూడా జరగాల వాళ్ళు బాయ్కట్ చేస్తే వీళ్ళు మాట్లాడుకుంటారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంవత్సరం బాయ్కట్ చేసి వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ వీళ్ళందరినీ ఎన్నుకోవడం అసెంబ్లీలో పంపించడం పోలు డబ్బు ఖర్చు పెట్టడం చర్చ లేనప్పుడు ఇంకెందుకు అదే జరుగుతుంది దురదృష్టం అనమాట తెలంగాణ మళ్ళీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా చూసేవాళ్ళం అలా తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇస్తుంటే కూర్చొని చూస్తున్నాం ఎందుకంటే అందరూ తెలుసున్న మొహాలు కనబడుతున్నాయి బాగా ఒకరికొకరు సమాధానాలు చెప్పుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అటువంటి వాతావరణం రావాలి మరి ఎందుకో
దాని మీద పెద్ద